श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। गुरु मध्ये स्थितं विश्वं, विश्व मध्ये स्थितौ गुरुः, गुरुर्विश्वं न चान्योऽस्ति, तस्मै श्री गुरवे नमः, तस्मै श्री साई गुरवे नमः। आनन्दमानन्दकर प्रसन्नं गुरुदेव मुख्यं स्मरयेव नित्यं। ये मानवानां श्रेयो प्रदन्तं भरद्वाज देवं मनसा स्मरामि, श्री साईनाथं मनसा भजामि, श्री साईनाथं शिरसा नमामि। ఆత్మీయ ప్రియ సాయి బంధువులారా, మనం గత కొన్ని రోజులుగా చెప్పుకున్నాం శ్రీ సాయి సుధాలహరికి వివరణ ఇది. సకల జనహితం సాయి మార్గము, భేదభావన రహితముత్తమం. సకల జనహితం సాయి మార్గము, భేదభావనా రహితముత్తమం. సచ్చిదానంద సమర్థ సద్గురుడైన సాయిబాబా వారు చూపించినటువంటి ఉత్తమమైన జీవన మార్గము సర్వజన హితకరము, భేదమే లేని సమున్నతము సర్వశ్రేష్టము అయిన మార్గమని దీని భావం. ప్రపంచంలో ఉండే మానవులందరి అన్ని జీవిత సమస్యలకు, ఆధ్యాత్మికమైనటువంటి ప్రశ్నలకు ఉత్తమ సమాధానం సాయిబాబా జీవితమని, ఆయన కలియుగావతారమని పూజ్యులు భరద్వాజ మాస్టర్ గారు తమ రచనల ద్వారానూ తమ తత్వ ప్రచారంలోనూ ఉద్ఘోషించారు. ఆ ధర్మాన్ని గుర్తు చేసుకునే విధానం ఇది. సాయిబాబా యొక్క ఆధ్యాత్మిక బోధ ఎంత ఉత్తమమైందంటే, ఏ విధంగా అయితే ఒక మహాసముద్రంలో అన్ని నదులు కలుస్తాయో బాబావారి తత్వంలో అన్ని ధర్మాలు చరితార్థమవుతాయి. సకల జనహితం సాయి మార్గము, భేదభావన రహితముత్తమం. ఇది ఎక్కడైనా భక్తులు రెండు విభాగాలుగా మారి, కొందరు మొదటి లైన్ చెప్తే రెండవ వారు వినడం, రెండవ వారు రెండవ లైన్ చెప్పినప్పుడు మొదటి వారు శ్రద్ధగా మీరు మననం చేయటం చేయవచ్చు. ఆ విధంగా ఎక్కడైనా ఉందంటే రమణాశ్రమంలో జరుగుతూ ఉంటుంది. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు దాన్ని ఆస్వాదించవచ్చు. సాయంకాలం వేళ జరుగుతుంది. సాయి బోధలో శిక్షనున్నది, సాయి బోధలో శిక్షనున్నది, సాయి బాటలో శిక్షలుండవు. సాయి బోధలో శిక్షనున్నది, సాయి బాటలో శిక్షలుండవు. మన ప్రాచీనంగా కొంతమంది గురువుల యొక్క పరంపరలో ప్రతిదానికి ఒక శిక్ష, ఈ విధంగా ఒక పొరపాటు జరిగింది వెంటనే ఒక శిక్ష వేసుకోవాలి, ఈ విధమైన పద్ధతి మనకుంటుంది. గురువుగారు చెప్తుంటారు, అదేవిధంగా రకరకాల కఠినమైన శిక్షలు వేసుకోవటం మనం చరిత్రలో కూడా చదువుతాం. కానీ ప్రేమయే స్వరూపమైన బాబా పద్ధతిలో శిక్షణ మాత్రమే ఉంటుంది, కాబట్టి శిక్షలు ఉండవు. ఆ శిక్షణ ఎలా ఉంటుందంటే, ఎంత ప్రమాదకరమైన పరిస్థితిలోంచైనా ఆ భక్తుణ్ణి ఆపద నుంచి కాపాడి అతనికి పరమశ్రేయస్సును ప్రసాదించగలదు. మనం ఎన్ని ఉదాహరణలైనా చెప్పుకోవచ్చు. భీమాజీ పాటిల్ ఉదాహరణ ఒక సర్వశ్రేష్టమైనది. ప్రారంభవశాత్తు అతనికి క్షయరోగం వస్తుంది. ఆ రోజుల్లో క్షయకు మందు లేదు. అప్పుడు ఆయనను నెత్తురు గక్కుతూ ఉంటే తీసుకొస్తారు శిరిడీకి. శిరిడీకి రాగానే అతను నెత్తురు వాంతి చేయటం ఆగిపోయింది, కానీ ఇక వ్యాధి ఉంది. అప్పుడు మొదట బాబా ఏమన్నారంటే, అతనికి తీవ్రమైన ప్రారంభం ఉంది అని నేను జోక్యం చేసుకోను అంటారు. అప్పుడు అతను దీనంగా ప్రార్థిస్తాడు.
బహుశా ఆ విధంగా అతను ప్రార్థించి అతని హృదయం అటువంటి పరిపాక స్థితికి రావటమే బాబా అలా చెప్పిన సమాధానం యొక్క ఉద్దేశమై ఉండొచ్చు. అందువల్ల ఆ తర్వాత ఆయన అనుగ్రహించి బాబా ఏం చేస్తాడు, ఇక్కడ ఉండేటువంటి సాధువు మహాకరుణామయుడు అని విభూది ఇచ్చి అతన్ని ఆశీర్వదిస్తారు. ఆ ఆశీర్వాదం ఎంత గొప్పదంటే ఎన్ని జన్మల కర్మ నయన గురువు యొక్క అనుగ్రహం ఎలా క్షయింప చేయగలదో గొప్ప ఉదాహరణ, గొప్ప శిక్షణ అది, అందులో శిక్ష లేదు. ఎలా అంటే అతన్ని పోయి నువ్వు ఫలానా ఇంట్లో ఉండంటారు, ఆ అతని స్వభావానికి ఆ ఇంటి వాతావరణం తగదు, అందుకని మెలుకుగా ఉన్నంతసేపు అతడు ఇబ్బంది పడుతూ నరకం అనుభవిస్తూ ఉంటాడు, అసంతృష్టితో బాధతో ఇబ్బంది పడుతూ ఉంటాడు. సరే ఇంకిట్లా కాదని చెప్పి నిద్రపోదామని పడుకుంటే మరో నిమిషం అతనికి నిద్ర ప్రారంభంగానే ఒక కల వస్తుంది. ఆ కల ఏమిటంటే అతనికి చిన్నతనంలో ఒక టీచర్ ఉంటారు, ఆ టీచరు మహాభయంకరులు. వాళ్ళు ఏం చేస్తారో ఒకటి చెప్పమంటారు, అసలు అది చెప్పడం వల్ల ఒక చిన్న తప్పు వస్తే వెంటనే చెయ్యి ఇలా బట్టి మంచి బెత్తాలు తీసుకుని చెయ్యి పగిలిపోయేటట్టు కొడతారు, ఈవైపు ఇంకెందుకు మన వల్ల కాదనుకున్నప్పుడు ఇట కొడతారు, ఈ చెయ్యిని మళ్ళీ వెనక్కి తీసి ఈ చేతికి కొడతారు, చేతులుండు మండిపోతూ ఆ బాధను అనుభవిస్తాడు. సరే ఇంకా మొద్దు వారిపోయాయి అనుకోండి, ఇంక వదిలేసి కొట్టేసుకో అనే స్థితికి మనసుకు రాగానే వెంటనే ఆ కల మారదు, మళ్ళీ రెండో కల వస్తుంది. ఈ కల ఏమిటంటే ఒక గట్టి దీని మీద పడుకో ఉంటాడు, ఇతను రోడ్డు మీద పైన ఒక రోడ్డు రోలర్ వస్తూ ఉంటుంది, తల కాళ్ళ నుంచి ఒక్కొక్కరు 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 అంగుళం 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 అది వస్తూ ఉంటుంది, దాని కింద పడి తన ఎముకలు దేహమంతా ఛిద్రమైపోయి నశిస్తూ బాధ కలగడం నలిగిపోవటం ఆ నరకం అంతా అనుభవిస్తాడు అతను. అది తలదాకా వచ్చేస్తుంది కానీ ప్రాణం పోదు, వచ్చేసాక ఆ బాధ అంతా అనుభవించి అబ్బా అయిపోయింది అనుకోగానే అది మళ్ళీ వెనక్కి వస్తుంది. ఆ విధంగా పైకి కిందకి రోడ్ రోలర్ కలుగుతూ దేహమంతా విపరీతంగా క్షోభ నరకం అనుభవిస్తుంది. సరే ఎట్లా తెల్లవారుద్ది బాబా దగ్గరకు వచ్చి మొరపెట్టుకుంటాడు, బాబా ఏం మాట్లాడరు, బాబా ఏం మాట్లాడు. సరిగ్గా వారం రోజులు అలా జరుగుతుంది, వారం రోజులు అయిపోయాక బాబా ఆశీర్వదిస్తారు, అంతటితో అతనికి ఆ వ్యాధి నుంచి పూర్తిగా విముక్తం అవుతారు. అవి క్షయవ్యాధికి మందులేని రోజులు, మహాత్ములను ఆశ్రయించటము ఎక్కడో చల్లటి ప్రదేశాలకు వెళ్ళడం మాత్రమే ఆ రోజుల్లో వ్యాధిగ్రస్తులైన వాళ్ళు చేసి ఉపశమనం పొందేవారు. ఆ విధంగా అతి భయంకరమైన వ్యాధి నుంచి ప్రాణావశిష్టుడైన అతన్ని ఈ విధమైనటువంటి శిక్షణతో, అది శిక్ష కాదు శిక్షణ, శిక్షణతో కాపాడారు బాబా. అట్లాగే ఒకడికి తాగు వ్యసనం ఉంది, బాబా దగ్గరకు వచ్చారు, బిడ్డ నేను నీకు ఒకటి రెండు సార్లు చెబుతాను నువ్వు తాగుడు మానుకోవాలి అన్నాడు. అతడు ఏం చెప్పాడు, బాబాకు వాగ్దానం ఇచ్చి అతనికి ఒక మంచి గుణం ఉంది, మాట ఇస్తే తప్పడు. సరే మాట ఇచ్చాడు, ఇంకా ఖచ్చితంగా ఉండడానికి ప్రయత్నిస్తున్నాడు. ఒకసారి ఏమైందంటే ఒక ఆఫీసరు ఓ పార్టీ ఏర్పాటు చేశాడు, ఆ పార్టీలో అందరికీ మద్యాన్ని రెడీ చేసి అందరికీ ఇచ్చారు, సప్లై చేసి పెట్టారు. పెట్టిన తర్వాత పక్క నుండి ఆఫీసరు బలవంతంగా నువ్వు కూడా నాతో పాటు తాగవలసిందే అన్నాడు. ముందుకు పోతే పోయి వెనకొస్తే నుయ్యని, తాకపోతేనేమో ఇతడు బాధపడి తనకు నష్టం చేయవచ్చు, తాగితేనేమో బాబాకి ఇచ్చిన వాగ్దానం పడైపోద్ది. అప్పుడు ఊపిరాడక అతను బాబాను స్మరిస్తాడు. మరో నిమిషం ఏం జరుగుతుందంటే కరెంటు పోతుంది, కరెంటు పోయేటప్పటికి పక్క నుండే పెద్ద తాగుబోతూ ఇతని గ్లాసులో మద్యం తీసుకుని తాగేస్తాడు, తాగేసి ఖాళీ గ్లాస్ అక్కడ పెట్టేసి ఉంటాడు. ఈ ఆఫీసర్ ఏమనుకుంటాడు, నలుగురు ముందు వదిలేశానని బింకంగా చెప్పుకున్నాను కదా, మానేసి మళ్ళీ తాగితే అవమానంగా ఉంటుంది, చీకట్లో తాగాడు అనుకున్నాడు. బాబా తన భక్తుడిని అట్లా కాపాడుకున్నారు. ఆ విధంగా అనేక రకాలైన శిక్షణ మాత్రమే ఉంది కానీ శిక్షలు లేని విధానము సాయి పద్ధతి. అట్లాంటి ఉదాహరణలు ఎన్నైనా చెప్పుకోవచ్చును, సాయి చరిత్రలో మీరు ఎరిగినవి కూడా మననం చేసుకోండి. సృష్టి అంతటా నిండి ఉన్నది చిదానందమై సాయి తత్వము, సృష్టి అంతటా నిండి ఉన్నది చిదానందమై సాయి తత్వము. బాబా ఎక్కడున్నారు అని అడిగితే నేను నీలోనూ సర్వదా సర్వత్రా ఉన్నాను అని చెప్పారు. మరోసారి అడిగినప్పుడు నువ్వు చూసేదంతా కలిసి నేను అన్నారు. ఎవడైతే నన్ను
ఈ ఐదున్నర అడుగులు దేహం మాత్రమే కానని, నేను ఈ అనంత విశ్వమంతా వ్యాపించి ఉన్నానని ఎవడు చూస్తాడో అతడు నన్ను చూచినట్టనే ఆయన వాగ్దానం చేశారు. ఈ విధంగా బాబా మాటలు ఏవి చూసినా కూడా పరిపూర్ణమైనటువంటి జ్ఞానం ఆయన సొంతమని, యావత్ సృష్టికి ఆయన బాధ్యత వహించిన సత్పురుషుడని మనకి ఆయన చరిత్ర సూక్ష్మంగా చదివితే అర్థమవుతుంది. ఆయన ప్రభుత్వం ఎంత గొప్పదంటే చిదానంద స్వరూపుడైన సచ్చిదానంద సద్గురుడు ఆయన. అందుకని చిత్ అంటే చైతన్యవంతమైన ఆనందమే చిదానందం. ఆయన ఆనందరూపుడై జ్ఞానస్వరూపుడై సృష్టి అంతటా నిండి ఉండే తత్వము తానని అనుభవంతో తెలుసుకున్నవారు బాబాను చూసిన అనేక మంది చెప్పారు. బాబా 5½ అడుగులు ఎత్తుండేవారు, సన్నములు అవు కాదు. ఆయన దృష్టి ఒకసారి మన మీద పడగానే సమస్తం వారికి తెలిసి అనిపించేది. ఆయన సర్వసాక్షిగా అందరికీ తోచేవారు అని చెప్పి బాబా గురించి భక్తులు చెప్పారు. అందుకని బాబా యొక్క నిజస్వరూపము తత్వం ఏమిటంటే అజరామరమైనటువంటి ఆధ్యాత్మిక తత్వానికి సాక్షాత్ ఉదాహరణగా సద్గురువుగా నిలుస్తారు వారు. అందుకని ఆయన ఎలా స్మరించవచ్చు? సృష్టి అంతటా నిండి ఉన్నది చిదానందమై సాయితత్వము. పేదలందరూ దీనులందరూ సాయి దృష్టిలో కరుణకర్హులే. పేదలందరూ దీనులందరూ సాయి దృష్టిలో కరుణకర్హులు. సాయిబాబా కరుణ పొందటానికి అర్హత గలవారెవరు అంటే సమస్త మానవాళి. ప్రధానంగా భగవంతుడు పేదలకు దగ్గరగా ఉంటాడు అని వాగ్దానం చేసిన సత్పురుషుల వారు సాయిబాబా వారు. ఆయన ఏమంటారు? ప్రపంచంలో ఉండే పేదలు, దీనులు, దరిద్రులు, దీనులు, వ్యాధిగ్రస్తులు ఎవరికైతే కరుణ అవసరమో వారందరికీ కరుణను ప్రసాదిస్తూ అనుగ్రహిస్తూ కాపాడటానికి సంసిద్ధమైన సద్గురు శ్రేష్ఠులు వారు. ఈ సృష్టిని సృష్టించిన సృష్టికర్త మేధావుల కోసము, పెద్ద తెలివైన వాళ్ళ కోసము, బలశాలుల కోసము, శక్తివంతుల కోసము మాత్రమే సృష్టించలేదు. అతి సామాన్యమైన నిరుపేద, నిస్సహాయుడు, దీనుడు, తక్కువ శక్తి గలవాడు అయినవాడు కూడా బతకటానికి వీలుగా సృష్టించాడు అని గొప్ప భావంతో భరద్వాజ మాస్టర్ గారు భగవంతుణ్ణి ప్రస్తుతించేవారు. అంటే ఈ సృష్టిలో ఉండే ప్రతి జీవికి జీవించడానికి అర్హతను పరమాత్ముడిచ్చారు. ఆ అర్హతకు తోడుండేది సాయిబాబా. అందుకని పేదల పెన్నిది భగవంతుడే అన్నది ఆయన సూక్తి. అందుకని ప్రతివాడికి భగవంతుడు తోడుంటాడు అన్న ఓదార్పు బాబా ప్రబోధంలో ఉంది. అది ఇందులో స్మరించబడినది. పేదలందరూ దీనులందరూ సాయి దృష్టిలో కరుణకర్హులే. మరి బాబా ఏ భేదాలు ఏమన్నా పాటించాడా? లేదు. అందుకనే వర్ణ భేదము, జాతి భేదము, మరే భేదము లేవు సాయికి. వర్ణ భేదము, జాతి భేదము, మరే భేదము లేవు సాయికి. బాబా దృష్టిలో భేదాలు లేవు. సర్వము ఏకత్వం అనుపశ్యతి అని, సర్వంలో ఉండే ఒకటే అయినటువంటి చైతన్య రూపాన్ని ఆత్మరూపంగా, గురురూపంగా దర్శిస్తూ జీవించిన సత్పురుషుడు ఆయన. అటువంటి మహాపురుషుడు మానవజాతిలో చాలా అరుదైనవారు. భేదమే లేని పరమ సద్గురు శ్రేష్ఠుడైన ఆయన మొత్తం ఆయన దివ్య కళామయ జీవితమంతా కూడా ఇందుకు వివరణయే. అట్టి సాయికి నమస్కారం. మరి బాబా ఏం చేస్తాడట, ఆయన నిత్యకృత్యం ఎలా ఉంటుంది అనుకున్నప్పుడు, అగ్ని సేవనా భక్తజన విభో, అగ్ని సేవనా భక్తజన విభో, శృతివరేణ్యుడే సాయినాథుడు. అగ్ని సేవనా భక్తజన విభో, శృతివరేణ్యుడే సాయినాథుడు. నాథుడు అంటే తండ్రి అని, నాథుడు అంటే ప్రభువు అని.
అటువంటి సాధుస్వరూపమైనటువంటి ప్రభు, ఆధ్యాత్మిక ప్రభు సద్గురువు ఎవరో వారు సాయినాథుడు. ఆయన ఏం చేస్తారు? అగ్నిసేవ చేస్తారు. ఎప్పుడు? సదా సర్వదా చేస్తారు. భారతదేశ చరిత్రలో అగ్నిహోత్ర పరాయణులుగా మిగిలిన ఇటీవలి కాల మహాపురుషులలో బాబా ప్రథమ గణ్యుడు. భక్తజనుల చేత పరివేష్టితుడైన సాయి నిరంతర అగ్నిహోత్ర పరాయణుడుగా ఉండేవాడు. ఆయన వేదంలో ఉండే భాగాలకు, ఉపనిషత్తులకు, భగవద్గీతకు ఎదురులేని వ్యాఖ్యానం కొన్ని శ్లోకాలకైతేనేమి చెప్పు ఉన్నారు. అటువంటి సాయి ప్రస్థానత్రయ పారిజాతాన్ని అనుభవపూర్వకంగా తెలిసినవారు. అందుకని వారు ఎలాంటి వారు? అగ్నిసేవనా భక్తజన విభో శృతివరేణ్యుడే సాయినాథుడు.